ప్రకాశం జిల్లా తార్లుపాడు గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు జరుగుతున్నప్పటికీ పని ప్రదేశంలో పర్యవేక్షణ సరిగా లేదని, పనిచేసిన కూలీలకు అన్యాయం జరిగిందంటూ వచ్చిన న్యూస్ కథనాలకు మార్కాపురం క్లస్టర్ ఏపీడీ మధుసూదన్ రెడ్డి విచారణకు వచ్చి జిల్లా డ్వామా కార్యాలయానికి నివేదికలు పంపడం జరిగింది. ఇందులో భాగంగా తార్లుపాడులో ఉపాధి హామీ పనులకు సంబంధించి పని ప్రదేశంలో అధికారుల పర్యవేక్షణ లోపం ఉందని శుక్రవారం జిల్లా ఉపాధి హామీ పీడీ కార్యాలయం నుండి ఏపీఓ మహాలక్ష్మి, ఈసీ పెద్దన్న, టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ కె వెంకటేశ్వర్లను తాత్కాలికంగా విధుల నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు, నోటీసులు మండల పరిషత్ కార్యాలయానికి వెల్లడించారు. మరోపక్క మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జరిగే ఉపాధి హామీ పనులను సక్రమంగా పర్యవేక్షించే విధంగా అధికారులు చొరవ చూపాలని, కష్టపడి పనిచేసే ఉపాధి కూలీలకు కాకుండా సుదూర ప్రాంతాల్లో వివిధ కంపెనీల్లో పనిచేసే వారి బ్యాంకు ఖాతాలకు డబ్బులు చేరకుండా ఉండేందుకు అధికారుల పనితీరు మెరుగుపడాలని మండల ప్రజలు కోరుతున్నారు.